ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే సబ్బవరం శీలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే వర్క్ స్టార్ట్ అయ్యిందో లేదో తెలుసుకుంటాం, అలానే అక్కడ వర్క్ జరుగుతుందో లేదో తెలుసుకుంటాం. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ లైన్ చూడబోతున్నాం అంటే సబ్బవరం శీలానగర్ హైవే ఉంది కదా, పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. రీసెంట్ గా మన ప్రతి వీడియోకి వచ్చే కామెంట్స్ ఏంటంటే పోర్ట్ కనెక్టింగ్ హైవే కి టెండరింగ్ ప్రాసెస్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మనమైతే ముఖ్యంగా ఈ వీడియో చేయడం కారణం అదే. సో అందుకోసం మనమైతే సబ్బవరం వరకు వచ్చి సబ్బవరం నుంచి వర్క్ అయిందో లేదో మనం అయితే చూడబోతున్నాం అనమాట. శీలానగర్ వైపు అయితే వర్క్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే నేను లాస్ట్ ఆర్డర్ వెళ్ళిన చూశాను, అక్కడ నాకు ఎలాంటి వర్క్ కన్వీన్స్ లేదు. సో మరి సబ్బవరం వర్క్ అవుతుంది చూద్దాం అని చెప్పేసి నేనైతే వచ్చాను. మరి ఇప్పుడు మన సబ్బవరం దగ్గరే ఉన్నాం, సబ్బవరం దగ్గర నుంచి వర్క్ ఏమైనా అవుతుందో లేదో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా, డ్రోన్ వ్యూలోకి వెళ్ళిపోయి చూద్దామా. లెట్స్ గో, వెళ్ళి చూసేద్దాం వర్క్ అవుతుందో లేదో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే సబ్బవరం బైపాస్ దగ్గర ఉన్నాం. ఇక్కడే ఒక పెద్ద ఇంటర్చేంజ్ రాబోతుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచే మనం పోర్ట్ కనెక్టింగ్ హైవేలో కనెక్ట్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఆ ముందున ఒక చిన్న బ్రిడ్జ్లా కనబడుతుంది. మనం ముందుకు వెళ్ళాక ఇంకా క్లియర్గా చూడొచ్చు ఆ బ్రిడ్జ్ని. ఆ బ్రిడ్జ్ కింద నుంచి అలాగే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్లా కనబడుతుంది కదా, ఇక్కడికి ఈ రెండు అండర్ పాస్లకి మధ్య ఒక ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుందంటే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జాక్ట్గా విజయనగర్ ఇంటర్చేంజ్ వస్తుంది కదా, అంటే కొర్లందర్ ఇంటర్చేంజ్ వస్తుంది కదా, ఆ ఇంటర్చేంజ్లో ఉండబోతుంది. మీకు ఈ రైట్ సైడ్ ఇంటర్చేంజ్ కనబడుతుంది కదా, ఈ ఇంటర్చేంజ్లా అక్కడ ఇంటర్చేంజ్ రాబోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందు కనిపిస్తుంది మీకు అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. ఈ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేనే మనం వైజాగ్ బైపాస్ అని కూడా అంటాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కరెక్ట్గా సబ్బవరం దగ్గర ఈ ఇంటర్చేంజ్ వచ్చి ఈ ఇంటర్చేంజ్ పోర్ట్కి కనెక్ట్ అవుతుంది. అంటే మన వైజాగ్లో ట్రాఫిక్ని తగ్గించడానికి, అలానే అటువైపు అనకాపల్లి నుంచి ఎగ్జాక్ట్గా శీలానగర్ వరకు ట్రాఫిక్ని తగ్గించడానికి మనకి ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అయిందంటే ఆనందపురం నుంచి వచ్చే వెహికల్స్ అలానే అనకాపల్లి నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా సబ్బవరం మీదుగా డైరెక్ట్గా పోర్ట్కి అయితే వెళ్తాయి. అటు వైజాగ్ సిటీలోకి రావు, అటువైపు మనం చూసుకుంటే గాజువాక్లో కూడా రావు. మీరు చూస్తున్నారు కదా, ఆ ముందు మీకు ఒక బ్రిడ్జ్లా కనబడుతుంది, అక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక అండర్ పాస్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్ సైడ్ చూసామంటే టువర్డ్స్ ఆనందపురం రూట్ అది. మీరు చూస్తున్నారు కదా, ఇలా మనం ఈ హైవేలో స్ట్రైట్ అయ్యి వెళ్ళిపోయామంటే ఆనందపురం వెళ్ళిపోతాం. అదే మనం దీనికి ఆపోజిట్లో ఇప్పుడు మనం చూసే డైరెక్షన్లో వెళ్తే టువర్డ్స్ అనకాపల్లి వెళ్తాం. ఇక్కడ ఇంటర్చేంజ్ కంప్లీట్ అయితే ఆ ఇంటర్చేంజ్ నుంచి ఎగ్జాక్ట్గా సబ్బవరం వరకు రూట్ కంప్లీట్ అయిందంటే మనకి ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేతో పాటు మనకి బ్యూటిఫుల్ సీనరీస్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా మన సబ్బవరం నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఎలాంటి రోడ్ వర్క్ అయినా అవుతుందో లేదో చూద్దాం. దానికన్నా ముందు ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే రూట్ మ్యాప్ని ఒక చిన్న ప్లేన్లో మ్యాప్లో వెళ్ళి చూద్దాం. మ్యాప్ వ్యూలో నేనైతే నాదగరన్న సోర్స్తో రూట్ మ్యాప్ని గీశాను. మేబీ ఈ విధంగా ఉండొచ్చు రూట్ మ్యాప్ అయితే. సో చూస్తున్నారు కదా, సబ్బవరం స్టార్ట్ అవుతుంది. సబ్బవరం మీదుగా అలా మనం ముందుకు వెళ్తే అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు 516C అని కనబడుతుంది, అదే పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఇక్కడ చూస్తున్నారు కదా, మేఘాద్రిగడ్డ పక్క నుంచి ఈ హైవే అయితే వెళ్ళబోతుంది. అలాగే మనకి పెద్దనగర్కి దగ్గరలోంచి వెళ్ళబోతుంది, అహ్మద్ నగర్ కనబడుతుంది. అలా ముందుకు వెళ్తే ఒక రైల్వే బ్రిడ్జ్ వచ్చి డైరెక్ట్గా వెళ్ళి శీలానగర్ దగ్గర పోర్ట్ కనెక్టింగ్ హైవేతో కనెక్ట్ అవుతుంది. మనకి ప్రస్తుతం పోర్ట్ రోడ్ ఉంది కదా, ఆ పోర్ట్ రోడ్ని కూడా మనం ఎక్స్టెండ్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం మీరు ఆ పోర్ట్ రోడ్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఆ పోర్ట్ రోడ్ వీడియో అయితే ఉంటుంది, చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే ఆ బ్రిడ్జ్ మీకు కనబడుతుంది కదా, కింద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి రోడ్ అయితే వెళ్తుంది, ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మనకి రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు, బట్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తారనేది మనకైతే క్లారిటీ లేదు. టెండరింగ్ ప్రాసెస్ అయితే అయ్యింది, టెండరింగ్ ప్రాసెస్ తర్వాత వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి. ప్రస్తుతం నాకు తెలిసి అయితే ఈ ఏరియాలో ఎక్కడ రోడ్ వర్క్ అయితే కనిపించట్లేదు. మరి ఇంకాస్త ముందుకు వెళ్ళి మనమే చూద్దాం, అంటే ఆల్మోస్ట్ మనం మేఘాద్రిఘట్ రిజర్వర్ దాకా వెళ్ళి రోడ్ వర్క్ ఏమైనా అవుతుందో లేదో చూద్దాం. యాక్చువల్గా ఈ వర్క్ అయితే మనకి 2019లో స్టార్ట్ చేయాలి, కానీ అప్పటి నుంచి అలా లాగవుతూ వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేతో పాటు ఈ హైవే వర్క్ కంప్లీట్ అవుతుందనుకున్నాను, కానీ ఈ హైవే వర్క్ అయితే అలా ఉండిపోయింది, ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వలేదు. అంటే అసలు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి.
చూద్దాం మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అండ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో. టోటల్గా ఈ హైవే లెంత్ వచ్చేసి 12 km అయితే ఉంటుంది. 12 km అంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కాబట్టి తొందరగానే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. సో మీకు ఇంకా ఈ హైవే గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ తెలిసినా లేకపోతే టెండర్ ఎవరు తీసుకున్నారని తెలిసినా కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా తెలుసుకుంటాను. తెలుసుకొని నేనైతే మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేస్తాను. ఇంకొక 2-3 months తర్వాత మళ్ళీ ఇక్కడ వర్క్ ఏమైనా స్టార్ట్ అయిన లేదో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కింద మీకు చిన్న రోడ్డు కనబడుతుంది, అది ప్రస్తుతం యూజ్ చేస్తున్న రోడ్డు. ఒకవేళ ఇక్కడ హైవే కానీ కంప్లీట్ అయిందంటే హ్యాపీగా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఆ రోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇటు సబ్వరం నుంచి ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది టువర్డ్ సిటీలోకి. మరి ఈ రోడ్లో టోల్ గేట్స్ ఎన్ని ఉంటాయో, తర్వాత ఎక్కడ టోల్ గేట్స్ ఉంటాయనేది చూడాలి. ఈ 12 km 2-3 టోల్ గేట్లు పెట్టలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక టోల్ గేట్ ఉంటుంది. మరి అది ఎంట్రన్స్లో ఉంటుందో మధ్యలో ఉంటుందో చూడాలి. చూద్దాం మరి. మీకు ముందు కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ సీన్ అండ్ అలాగే పెద్ద వాటర్ బాడీ, అదే మేఘాద్రిగడ్డ రిజర్వేర్. ఆ మేఘాద్రిగడ్డ రిజర్వేర్ నుంచి వెళ్తున్న కాలువ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఆ కింద కనిపించే రోడ్ కూడా చాలా బాగుంది. ఇది ఏ ఊరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం మేఘాద్రిగడ్డ రిజర్వేర్ వరకు. ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. సో మరి ఇంకా మనమైతే బ్యాక్కి వెళ్దాం. చూస్తున్నారు కదా మనకి ఎక్కడ కూడా రోడ్ వర్క్ అయితే కనిపించలేదు. అండ్ ఇక్కడెక్కడ మనకి రోడ్ వర్క్ అయినా అవుతున్నట్టు అసలు చేస్తారన్నట్టు కూడా కనిపించలేదు. సో స్టార్ట్ చేయడానికి టైం అయితే పట్టచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో. ఓన్లీ టెండరింగ్ ప్రాసెస్ మాత్రమే అయిందని నాకైతే తెలుసు. ఆ తర్వాత మరి ఇక్కడైతే ఎలాంటి అప్డేట్ లేదు. శీలానగర్ వైపు కూడా నేను చూశాను, అటువైపు కూడా మనకి పెద్దగా అప్డేట్స్ ఏం కనిపించలేదు. సో మీకు నేను మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో సబ్బవరం నుంచి శీలానగర్ 8 km అయితే చూద్దాం. చూస్తున్నారు కదా శీలానగర్ సబ్బవరం నుంచి దాదాపుగా 15 km అయితే ఉంది. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే అయిందంటే మనకి 12 km అయితే ఉంటుంది. ఇదంతా మనకి అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే అనమాట. ఇప్పుడు ఒక చిన్న టైం లో తర్వాత మనం అయితే వీడియోని ఎండ్ చేద్దాం. మీకైతే చూపించే కదా క్లియర్ గా ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ రాబోతుంది, తర్వాత ఈ రూట్ మ్యాప్ చూపించాను ఎలా వెళ్ళబోతుంది అనేది. అలానే మీకు కంప్లీట్ గా వర్క్ స్టార్ట్ అయిందో లేదా ఒక క్లియర్ ఐడియా కూడా వచ్చే ఉంటుంది. తర్వాత ఏంటంటే టెండరింగ్ ప్రాసెస్ ఒకటే అయింది, వర్క్ అయితే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. మరి చూద్దాం వర్క్ తొందరలో స్టార్ట్ అవుతుందని కోరుకుందాం. అండ్ మరి ఈ ఏరియాలో లైక్ మన సబ్వరంలో కానీ లేకపోతే దార్లేలు అమృతాపురం, తర్వాత పెదనర్వ ఉంటుందా పెదనర్వ, ఆ తర్వాత మనకు అలాగా శీలానగర్, ఈ ఏరియాస్లో ఎవరైనా ఉంటే ఈ మధ్యలో వర్క్ ఎక్కడైనా స్టార్ట్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అది మన అందరు సబ్స్క్రైబర్స్కి తెలిసేలా మనం కవర్ చేసేద్దాం. సో మరి ఇంకా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.